పాల్క ఫోన్ పట్టుకొని ఆ బుక్కు ఈ బుక్కు ఆ గ్రాము ఈ గ్రాము తెరిస్తే చాలు, దునియాలో ఎక్కడెక్కడ ఏమవుతున్నదో అన్ని మన ముంగట ఉంటాయి. సోషల్ మీడియా అట్లా తయారైంది. అందులో నిజమైన ముచ్చట్లెన్నో జూట ముచ్చట్లెన్నో ఎవ్వరికి తెలియదు. గిట్లనే ఏపీల సర్కారులకు ఎగస్ పార్టీలకు నడుమ సోషల్ మీడియా రచ్చ జోరుగా నడుస్తుంది. తాపకు లీడర్ మైక్ల ముంగట్కొచ్చి సురుకులు పెడుతుర్రు. మరి గగ్గా సంగతి ఏందో చూద్దాం పారి. నోట్లే నాలుకే ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా మాటలు ఇరిస్తే, చేతుల పాలక ఫోన్లు ఉన్నాయి కదా అని ఏది పడితే అది రాస్తే ఈ పులి చింత పండు చేసే యుగ్రం చేసిండ్రు ఏపీ సర్కారు వాళ్ళు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది పెడుతున్నారు. ఆడవాళ్ళని చూస్తలేరు, చిన్న పొలగాండ్లని చూస్తలేరు అని చాలా మందిని లోపటేసిండ్రు. అందులో ప్యాన్ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏను అరెస్ట్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ప్యాన్ పార్టీ సోషల్ మీడియాను ముంగటుండి నడిపించిన వర్రా రవీంద్ర రెడ్డి అనే ఆయనను లోపటేసిండ్రు. అటు సజ్జల సారు కొడుకు సజ్జల భార్గవ్ మీద కూడా కేసులు బుక్ అయినాయి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనని ముందుగానే హైకోర్టులో బెయిల్ కావాలని పిటిషన్ వేసిండ్రాట. ఇంకో దిక్కు మా వాళ్ళను వాటి వాటిగానే లోపడేస్తాండ్రు, అన్యాయం అని గరమైతాండ్రు ప్యాన్ పార్టీ లీడర్లు. ఢిల్లీలో ఉన్న హక్కులను కాపాడే సంఘపోళ్లకు ఎంపీలంతా కలిసిపోయి ఫిరాదయ్యిండ్రు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు షర్మిలక్క అన్న పార్టీ వాళ్ళ మీద ఎత్తిపోతాంది. ఐదేండ్లు షర్మిలక్క మీద కూడా ప్యాన్ పార్టీ వాళ్ళు ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో రాతలు రాసిండ్రాట. ఇక చూడర్రి మళ్ళోసారి ఎట్లా గరమైందో. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను, అంటే సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాలను, చిన్నాన బిడ్డను, వీళ్ళందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారైనా నిలబడి ఇది అన్యాయము, ఇలా చేయడానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరుకుంటే ఇది ఆగేది. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు తిప్పలేరు. సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు తిప్పలేదు. బాధితురాలి నేను కాబట్టి చెప్పగలుగుతున్నా, ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైసీపీ ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడి వచ్చింది. ఇది సహించరాని విషయం. అన్ననే తన మీద కామెంట్లు రాయిచ్చిండు అన్నట్టు బాధపడ్డది అక్క. ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వాళ్ళని ఇడవద్దు అన్నట్టు మాట్లాడింది. అటు ఇప్పటికే చాలా సార్లు సీఎం సారే ఎవ్వరని ఇడిసేది లేదు అన్నట్టు వార్నింగులు ఇచ్చిండు. మరిగ చూస్తా అంటే సోషల్ మీడియాలో ఎట్ల పడితే అట్లా పోస్టులు పెట్టిన వాళ్ళందరికీ పోలీసు వాళ్ళ చేతిలో గట్టిగానే ఉన్నట్టున్నది గానా బజానా అనుకుంటారు ఇప్పుడు అందరూ.